వ్యాఖ్యలు. ఆవిడికి అవగాహన ఉన్నది, అది ఆవిడ పార్టీ నచ్చలేదు, పార్టీలో నెక్స్ట్ స్టెప్ అనేటటువంటిది వర్కౌట్ కావట్లేదు, కాబట్టి ఆవిడ అభిప్రాయం అది. ప్రాక్టికల్గా చెప్పాలంటే అంటే ఒకటిసారి ఇందులో ఏంటంటే మొన్న మోపిదేవి మాట్లాడినా బాలరెడ్డి బాలినేని వీళ్ళందరూ ఎవరు మాట్లాడినా ప్రాధాన్యత గురించి మాట్లాడారు. ఇక్కడ ఈమె ప్రాధాన్యత గురించి పెద్దగా నాకేదో తగ్గిందని ఎక్కడా మాట్లాడలేదు. కాకపోతే కంప్లీట్ జగన్ గారు తీరునే తప్పట్టేశారు. మొదటి నుంచి ఉన్నారు ఆమె పార్టీలో, ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ నుంచి లేరు, మధ్యలో వచ్చినట్టున్నారు. 2014 నుంచి అయితే కాదు కదా, 2014 నుంచి ఉన్నారు కదా, 14లో ఉన్నారా? అప్పుడు పాదయాత్రలో కూడా వెళ్ళారు కదా, శర్మిల పాదయాత్ర అప్పుడు ఉన్నారు కదా, కరెక్ట్. కానీ మొదటి పార్టీ పెట్టినప్పటి నుంచి 2009 నుంచి అయితే లేరు, 2010 నుంచి అయితే లేరు. అప్పుడు తర్వాత కాలంలో వచ్చినటువంటి ఆవిడ కమ్యూనిస్ట్ పార్టీ, యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీ కాదు, మంచి యాజిటేటరు, ఉద్యమాలు అనేకం చేస్తున్నారు, ఆ ప్రాంతంలో మంచి కమాండ్ ఉంది రాజకీయంగా కూడా. కాకపోతే ఏంటంటే సమస్యల్లో ఒకటి, ఇప్పుడు ఎవరైనా బాలినేనైనా మోపిదేవైనా వీళ్ళందరూ, ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే ఒకటి రెడ్ డైరీ ప్రాబ్లం ఉంది, వీళ్ళని టార్గెట్ చేస్తారనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేసింది, ఎన్నోసార్లు వివాదాలు పడాల్సి వచ్చింది తెలుగుదేశం, ఇప్పుడు ఇదే అనితతో గొడవ పడాల్సి వచ్చింది, ఇవాళ ఉన్న పీతల సుజాత వీళ్ళందరూ గొడవ చేసినప్పుడు ఈవిడొక్కతే ప్రత్యర్థిగా ఉండాల్సి వచ్చేది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తరహా మెంటాలిటీ కాదు. ఆవిడ చెప్తున్నది కరెక్టే, అంటే ఆవిడ చూసిన రాజకీయం లేదా మనం చూసిన రాజకీయం కూడా వైసీపీ చేయలే.